టీ కాంపిటీషన్లో ఏమవుతుందంటే లేడీస్ కూడా ఛాయ్ చేయాలని మనసులో అనిపిస్తుంది, మంచి చేయాలి మంచి చేయాలని. ఇంకొకటి ఇప్పుడు జింజర్ టీ ఉన్నది, కేసర్ టీ ఉన్నది, అన్నీ ఇవ్వాలి రేపు ఆల్ ద టైప్. కానీ ఛాయ్లు ఒకటే ఉన్నది, మనసు పురాగా అందులో ఉంటేనే ఛాయ్ తయారవుతుంది, మనసు బయట ఉంటే తయారు కాదు. ఎందుకంటే ఇంటికాడ మన దగ్గర ఛాయ్ పత్తి ఉంటుంది, చక్కెర ఉంటాయి, పాలు ఉంటాయి. కానీ మన చెల్లె వేరే తర అమ్మ వేరే తర అంటే వేరు వేరే రకాలు చేసేది. ఎందుకు వేరే వేరే రకాలు అంటే ఆ మనసు పురాగా ఛాయ్లా ఉండాలి. అక్కడ ఎంతసేపు ఉడకబెట్టాలి, ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు పాలు ఉడకబెట్టాలి, అది ఉంటేనే ఛాయ్ మంచిగా అవుతుంది. నేనైతే ఛాయ్ అమ్ముతున్నా కానీ వీళ్ళకి లేడీస్కి కూడా అంతా ఇంకా మంచిగా ఛాయ్ చేయాలి, వీళ్ళ మీద నీలోఫర్ తీరంగా ఛాయ్ చేస్తే మేమేమైనా పెట్టుకోవచ్చు, అట్లా మనసులో ఉంటుంది వాళ్ళది. ఛాయ్ అంటే ఫస్ట్ పాలు మరగబెట్టాలి, పాలు మరగపెడితేనే ఛాయ్ వాసన, పాలు మరగపెడితేనే ఛాయ్ టేస్ట్ ఉంటుంది. పాలు మరగపెట్టినాక ఇక పాలు మరగబెట్టాలంటే ఎంత మరగబెట్టాలి, నీళ్ళు ఎంత వేయాలి, పాలు ఎంత వేయాలి, ఒక కప్పు పాలకు నీళ్ళు ఎంత వేయాలి, నీళ్ళు ఎంత వేయాలంటే ఆ నీళ్ళు ఎంత వేసినా అది మరిగిపోవాలి, అప్పుడే ఛాయ్ టేస్ట్ ఉంటుంది. మీరు పాలతో ప్యూర్ చేస్తే ఏమవుతుందంటే పాలు గట్టిగా అవుతుంది, మరి దానివల్ల పత్తి ఎక్కువ వేయబడుతుంది. ఇది ఏమవుతుంది ఇప్పుడు స్ట్రాంగ్నెస్, ఇవాళ రేపు స్ట్రాంగ్ ఛాయ్ నచ్చుతున్నాయి, లైట్ ఛాయ్ నచ్చుతున్నాయి. లైట్ ఛాయ్ నచ్చాలంటే, స్ట్రాంగ్ ఛాయ్ నచ్చాలంటే పాలు మరగబెట్టాలి ఫస్ట్. పాలు మరగబెట్టలేకుంటే కచ్చా వాసన వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, దానిలో టేస్ట్ ఉండదు. ఇంకొకటి పాల ఛాయ్లా అల్లం వేస్తే ఛాయ్ టేస్ట్ ఉండదు మెయిన్. అది అల్లం వేయకుంటేనే ఛాయ్ టేస్ట్ వచ్చేస్తుంది, అదే ఛాయ్ ఫ్లేవర్. ఇప్పుడు మా నిలోఫర్ టీ మేము అల్లంతో చెయ్యము, ఇక ఎవరు అల్లం ఛాయ్ తాగుతా అంటే తాగిస్తూ. కానీ నువ్వది ఛాయ్ టేస్ట్ అంటే పాలు, నీళ్ళు, చక్కెర, పత్తి, వేరే టేస్ట్ ఏమైనా వేసినట్టు ఫ్లేవర్ అంటే ఛాయ్ టేస్ట్ పోతుంది.